వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి 24,000 రూపాయలు చెప్పున ఆర్థిక సాయం అందించింది. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ఈ డబ్బును లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 80,000 చేనేత కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. వరుసగా 3వ ఏడాది నేతన్న నేస్తం ద్వారా సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రతి చేనేత కుటుంబానికి తోడుగా ఉంటూ నేరుగా అక్క చెల్లెమ్మలు నేరుగా ఆ అన్నదమ్ముల కుటుంబాలకి నేరుగా ఆ డబ్బు పోయేట్టుగా బటన్ నొక్కిన వెంటనే చేస్తూ ఉన్న కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలో గొప్పగా కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఏ రాష్ట్రము కూడా చేయని విధంగా ఈరోజు మీ బిడ్డ మన రాష్ట్రంలో చేస్తూ ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ 24,000 రూపాయల చొప్పున ఇచ్చే ఈ సొమ్ము, ఈ 3 సంవత్సరాలు, ఈ 3 సార్లు ఇప్పటికే మనం ఈ రోజుతో కలిపి వేసుకుంటే దాదాపుగా 72,000 రూపాయలు ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, ఈ నేతన్న నేస్తామనే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే సొంత మొగ్గం ఉండి ఆ మగ్గమే ఆధారంగా బ్రతుకుతూ ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి తోడుగా ఉంటూ 5 సంవత్సరాలలో 24,000 రూపాయలు అని అంటే ప్రతి కుటుంబానికి దాదాపుగా 120,000 రూపాయలు కేవలం ఈ ఒక్క స్కీమ్ ద్వారానే నేరుగా ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు కూడా తావు లేకుండా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి, అది కూడా బ్యాంకు వాళ్ళు ఎవరూ కూడా ఈ డబ్బును వాళ్ళ పాత అప్పులకు జమ చెయ్యకుండా ఆ బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి తర్వాతనే నేరుగా ఎక్కచెల్లెమ్మలు అన్నదమ్ములు బ్యాంక్ అకౌంట్లో లేకి ఆ కుటుంబ ఈ అకౌంట్లో లేకి నేరుగా కూడా పంపించడం జరిగింది.